సంగీతములతోను కీర్తనలతోను ఆత్మ సంబంధమైన పద్యములతోను ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపా సహితముగా మీ హృదయములలో దేవుని గురించి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనియ్యుడి. దేవుని గురించిన గానము చేయుచు అన్న దగ్గర ఒకసారి మనం ఆగుదాం. అక్కడ ఏమని రాసిందంటే దేవుని గురించిన అని హైలైట్ చేయబడింది. చూసారా మీరు అక్కడ ఆ పదము దేవుని గురించిన గానము. దేవుని గురించిన గానము కాకుండా ఈ రోజు మన ఇళ్ళల్లో వినిపించే గానం ఏంటి అంటే నీ గానమే నా గానమే. హల్లెలూయా. ఎవరి గానం వారికి వినిపించాలి. హల్లెలూయా హల్లెలూయా. ఇక అక్క చెల్లెళ్ళు ఇటు సైడ్ కలిసింది అనుకోండి, అసలు నీకు మీ ఆయన సూటే గాడు అంటే ఎంత మంచిగా అనిపిస్తుందో. సూట్ అయిన అంటే అనిపించదు. ఎందుకు అనిపించదు అంటే ఆయన పెద్దగా అవుతాడు, నువ్వు చిన్నగా అవుతావు. ఆయన నీకంటే సూపర్ అని అన్నప్పుడు ఏమైంది అంటే మనకి ఆయన పెద్దగా అవుతాడు, మనం చిన్నగా అవుతాం. మనకు అదృష్టం ఉండదు. ఎప్పటికైనా ఆయన కంటే ఒక స్టెప్ నువ్వు గొప్పగానే ఉండాలి. నిన్ను సూపర్ అని నీ సైడ్ అంటుంటే పొంగిపోతుందాలి. ఏమో అని గురించిన గానం ఉండదు, నిన్ను గురించిన గానమే. ఎక్కడైనా సాక్ష్యం చెప్పమని నిలబడితే నేను 4 రోజులు ఉపవాసం ఉన్నా అని నీ గానాన్ని స్టార్ట్ చేస్తావు. మళ్ళీ యెహోవాని గురించిన గానం కంటే ఏమో స్లిమ్ కావాలా, 4 రోజులు అన్న దిన కొనున్నామేమో ఎవరు తెలుసు. కొందరు డైటింగ్ చేసి కూడా ఫాస్టింగ్ అంటున్నారు. ఈయన అన్ని చూసే దేవుడు, అన్ని తెలిసిన దేవుడు అని ఈయన ముందే డ్రామాలు ఎక్కువ వేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అర్థమైందా? మీ గృహాలలో ఏముండాలి? దేవుని గురించిన గానం ఉండాలి. ముందు నీ గానము నువ్వు ఆపుకుంటే దేవుడి గురించిన గానం వస్తుంది. అక్కడ దేవుని పాట మోగుతూ ఉంటుంది. అది కాదు, మనం పొగడతలు చెప్పుకుంటుంటాం బయట. ఇదంతా నేనే నేనే, నేను లేకపోతే ఇల్లు లేదు, నేను లేకపోతే భర్త లేదు, నేను లేకపోతే ఫ్యామిలీ లేదు, నువ్వు లేకపోతే అసలు నిన్ను నిలిపిన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా యు ఆర్ ఇన్ స్పిరిట్ బీయింగ్, నువ్వు ఇంకా ఆత్మతో ఉన్నావు కాబట్టి, నీవు ఆత్మని కలిగి ఉన్నావు కాబట్టి నేను ఈ రోజు అనుకుంటున్నాను, ఆ రోజు నేను చనిపోతే అని నేను పదే పదే అనడానికి గల కారణం ఏంటి అంటే, ఈవెన్ టుడే ఐ యామ్ ఎన్ స్పిరిట్ బీయింగ్, నేను ఒక ఆత్మ కలిగిన వ్యక్తిని గనక నా గానము కాదు నాలో ఆత్మను నిలిపిన దేవుని గానం నా ఇంట్లో ఉండాలి. యోసేపును అన్నదమ్ములు తీసుకుపోయి గోతిలో పడేశారు, అందరికి అమ్మేశారు, ఇతరులకి అమ్మేశారు. అమ్మేస్తే అక్కడికి వెళ్ళి ఆయన పొత్తిఫర్ అనే ఇంట్లో ఆశీర్వదించబడి అక్కడ నింద వేయబడితే ఆ నిందకు జైలు శిక్షను అనుభవిస్తూ కూడా నిజాయితీగా బ్రతికాడు. అందుకే అధికారిగా రాకు రా. హల్లెలూయా. నీవు యథార్థంగా బ్రతుకుతే, నీవు నీతిగా బ్రతుకుతే, నీవు దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ దేవుణ్ణి కలిగి నీవు బ్రతుకుతే రాకు రా అంటారు హిందీలో. హల్లెలూయా. హైదరాబాద్ లో సామెతుంటది రాకు రాకు బదులుగా రాత్రికి రాత్రి బైబిల్లో ఉన్నాడు యోసేపు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తెల్లవారి లోక సింహాసనంలో కూర్చున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. వారు వారి గానం ఇష్టపడలేదు, వారు దేవుని గానాన్ని ఇష్టపడ్డారు. హల్లెలూయా. ఈ రోజు నిన్ను పొగడే వారి మధ్యలో బ్రతకదాం అనుకుంటున్నావు, అది నీకు నాశనం అని నీకు అర్థం కాలేదు. హల్లెలూయా.